సామాన్య ప్రజలపై భారం పడుతూ టమాటా ధరలు పెరుగుతున్నాయి. మళ్లీ పెరిగిన టమాటా ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టమాటా పంట 3-4 తేదీలలో కిలో టమాటా 104 రూపాయలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షాలు వరదలు కారణంగా పంట దిగుబడి మార్కెట్లోకి తగ్గిందని, మిట్ట ప్రాంతాల నుండి మాత్రమే పంట దిగుబడి ఉన్నాయని, అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలు డిమాండ్ ఉండడంతో రేటు పెరిగింది అని చిత్తూరు జిల్లా మదనపల్లిలో మార్కెట్ యార్డ్ సెక్రటరీ అక్బర్ బాషా తెలియజేశారు. ప్రస్తుతం మార్కెట్కు దిగుబడి తక్కువగా వచ్చినప్పుడు రేటు ఎక్కువగా పెరగడం సహజంగా ఉంది. ఇంతకుముందు 1-2 తేదీల్లో 72 రూపాయలు కేజీ ధర పలికింది. అదేవిధంగా 3-4 తేదీల్లో 104 రూపాయలు కేజీ ధర పలికింది. ఇప్పుడు ప్రస్తుతం 5-6 వచ్చి 100 రూపాయలు కేజీ ధర పలుకుతూ ఉంది. అంటే 110 మెట్రిక్ టన్లు మాత్రమే మనకు సరఫరా అయ్యింది టొమాటోలు. దానివల్ల దిగుబడి తగ్గినందువల్ల రేటు పెరుగుతూ ఉంది. అందులో వ్యాపారస్తులు ఎక్కువగా పోటీత్వం ఎక్కువగా వచ్చినప్పుడు రేటు పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి, దూరపు ప్రాంతాల నుంచి వ్యాపారస్తులందరూ వచ్చినప్పుడు రేటు 100 రూపాయలు పలుకుతూ ఉంది. వర్షాల వల్ల మనకు పంట చాలా దిగుబడి తక్కువగా వస్తుంది. అన్ని ప్రాంతాలలో ఈ వర్షం ఎక్కువగా ఉన్నందువల్ల పంట దెబ్బతిని ఉండాలి. అందులో ఈ వర్షం ఎక్కువగా ఉండే వల్ల మునిగిపోయి కూడా ఉన్నాయి చాలా ప్రాంతాలలో. ఈ మన దిగుబడి ప్రస్తుతం మిట్ట ప్రాంతాలైన బీ కొత్తకోట, మొలకల్చూరు, కర్ణాటక బార్డర్ నుంచి, మళ్ళీ తోడేపల్లి, పుంగునూరు ఆ సైడ్ నుండి, మిట్ట ప్రాంతాల నుండి మాత్రమే ఇక్కడికి సరుకు రవాణా అవుతూ ఉంది. ఆ రవాణా అయిన సరుకు మాత్రమే 110, నిన్న వరకు 110 మెట్రిక్ టన్లు మాత్రమే వచ్చింది. ఇంకా ఎక్కువగా రావాల్సింది, కానీ ఈ ఎక్కువగా రాని కారణంగా కొంచెం దిగుబడి తక్కువగా వచ్చినందువల్ల రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది.